తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఆశా వర్కర్స్ కి పారితోషికం 18,000 రూపాయలు చెల్లించాలని, ఆశాలకు ఎగ్జామ్స్ ప్రభుత్వం వెంటనే రద్దు చేసి వారికి పారితోషికం 18,000 రూపాయలు ఇవ్వాలని, ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు ఆందోళ డివిజన్ కార్యదర్శి డి విద్యాసాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోగిపేట, తల్మెల, పుల్కల్ పిహెచ్ఎస్సిల ముందు ధర్నాలు నిర్వహించారు. అనంతరం వారు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా నాయకులు యశోద, గంగమణి, లక్ష్మి, శిరీష, మరియమ్మ, సంతోష, అంజమ్మ, విమల, పరంజ్యోతి, నందిని, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్ ఇచ్చి ఎగ్జామ్లో పాస్ కాని అందరినీ ఇంటికి పంపిస్తాను చెప్పడం చాలా దుర్మార్గం. ఆశా వర్కర్లకు ఈ రీతి ఎగ్జామ్ పెట్టే ముందు ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. గత 15 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు గ్రామీణ పేదల్లో గర్భిణీ స్త్రీలకు కానీ పేద ప్రజలకు కానీ ఎన్నో సేవలు చేసినారు. అనేక రకాల ఇబ్బందులను కూడా వాళ్ళు సేవ చేసిన పరిస్థితుంది. అతి తక్కువ వేతనంతో పనిచేసి గ్రామాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించింది ఆశా వర్కర్లు. అదే రకంగా కరోనా సమయంలో కూడా ఇంటిని తిరుగుతూ ఇల్లు తిరుగుతూ అందరికీ సేవ చేసిన దాంట్లో కూడా ముందు వరుసలో ఆశా వర్కర్లు. కానీ ఈ రాజు ఆశా వర్కర్లకు ఈరోజు ప్రభుత్వం దుర్మార్గం వేరేస్తూ నేను డిగ్రీ ఉన్నవాళ్ళని తీసుకుంటా, ఇంటర్ ఉన్నవాళ్ళని తీసుకుంటా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలని చెప్తుంది. ఇది చాలా దుర్మార్గం. అందుకే సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాము, తక్షణం ఎగ్జామ్ రద్దు చేయాలి. ఈరోజు గత 15 సంవత్సరాలు సేవ చేసిన సేవను ఈరోజు గుర్తించాలి. 15 సంవత్సరాలు సేవ చేసిన వారిని తొలగించి కొత్త వారు తీసుకుంటాం. ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సమంజసం? ఈ రోజు మీరు ఇచ్చే అన్ని ట్రైనింగ్లో పాల్గొన్నారు, మీరు చేసే అన్ని సర్వేలో పాల్గొన్నారు. అలాంటి ఆశా వర్కర్ని ఈరోజు చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకే సీఎం హెచ్చరిస్తున్నాము, ఆశా వర్కర్లకు పెట్టే ఎగ్జాము తక్షణం రద్దు చేయాలి. ఆ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేడీసు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం. మీ గతం తెలుసు, ఆశా వర్కర్లు ప్రభుత్వంతో కొట్లాడి 107 రోజులు సమ్మె చేసి ప్రభుత్వం మెడల చరిత్ర ఆశా వర్కర్లకు ఉంది. కానీ ఈరోజు అదే ఆశా వర్కర్తో పెట్టుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకే తక్షణమే ఎగ్జామ్ పెట్టే ఆలోచన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.